Hello friends, ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో ఇస్రో వాళ్ళు తీసుకొచ్చిన అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి ఇది 2021 ఇయర్ గాని తీసుకొచ్చారు ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ వచ్చేసి 17/2021 న రిలీజ్ చేశారండి ఇది బెంగళూరులో ఉన్న ఇస్రో వాళ్ళు రిలీజ్ చేశారు ఇక్కడ అప్రెంటిస్షిప్ కోసం బిఇ బిటెక్ చదివిన వారు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వారు డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ చేసిన వారందరిని కాల్ ఫర్ చేస్తున్నారండి ఇందులో ఇంజనీరింగ్ చదువుతున్న వారికి 7 వేకెన్సీస్ ఉన్నాయండి అందులో సివిల్ వాళ్ళకు 3 మెకానికల్ వాళ్ళకు 1 కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు 1 ను ట్రిబిలి వాళ్ళకు 1 ను ఈసీ వాళ్ళకు 3 ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 2 ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ వాళ్ళకి 2 ఉన్నాయండి ఇంజనీరింగ్ అప్రెంటిస్షిప్ కింద ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి నెలకి 9000 రూపాయలు స్టైఫండ్ ఇస్తారండి ఇంజనీరింగ్ వాళ్ళందరికీ వీరికి కంపల్సరీగా ఇంజనీరింగ్ డిగ్రీలో అట్లీస్ట్ 60% అండ్ అబోవ్ ఉండాలని మార్క్స్ అలాంటి వారికి మాత్రమే ఛాన్సెస్ ఇచ్చారు డిప్లొమా వారికి వచ్చేసి మొత్తం 8000 రూపాయల స్టైఫండ్ ఉంటుందండి మొత్తం 4 పోస్టులు ఇచ్చారు డిప్లొమా వాళ్ళకి ఇందులో సివిల్ వాళ్ళకి 3 మెకానికల్ వాళ్ళకి 2 కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 2 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 3 ఇచ్చారండి వీరికి కూడా 60% కంపల్సరీగా ఉండాలి డిప్లొమాలో 60% అండ్ అబోవ్ ఉన్న వారికి మాత్రమే ఛాన్స్ ఉంటుందని చెప్పారండి ఇక డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ వాళ్ళకి 20 వేకెన్సీస్ ఉన్నాయి వీరికి కూడా 8000 ఇస్తారండి స్టైఫండ్ వీరికి కూడా డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీసెస్లో అట్లీస్ట్ 60% అండ్ అబోవ్ మార్క్స్ తెచ్చుకున్న వారికి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ గమనిస్తే మీరు ఇక్కడ కంప్లీట్గా మీరు అకాడమిక్ ఇయర్లో స్కోర్ చేసిన మార్క్స్ బేస్ మీదనే సెలెక్షన్ క్రైటీరియా అనేది అంతా జరుగుతుంది అది కూడా డిగ్రీ అండ్ డిప్లొమాలో వచ్చిన మీ మార్క్స్ బేస్ మీదనే ఉంటుంది కేవలం ఎవరైతే అకాడమిక్ స్కోర్ మంచిగా చేసి ఉంటారో వారికి మాత్రమే షార్ట్లిస్ట్లో నేమ్ ఉంటుందండి వారిని మాత్రమే ఇంటర్వ్యూ కోసం మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం కాల్ఫర్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇది కూడా త్రూ ఈమెయిల్ ద్వారా మాత్రమే కమ్యూనికేట్ చేస్తారండి అది కూడా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మాత్రమే ఈమెయిల్ అనేది పంపిస్తారు అందరికీ ఈమెయిల్ పంపరు ఓకే ఫ్రెండ్స్ ఇది గమనించగలరు అందరూ ఈ అప్రెంటిషిప్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవాలనుకున్న వారికి కంపల్సరీగా వీళ్ళు నాట్ ఎన్ఏటిఎస్ నాట్స్ ఉంది కదండి నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇందులో మీరు ఎన్రోల్ చేసుకుని ఉండాలి ఎన్రోల్ చేసుకున్న వారికి మాత్రమే ఇందులో అప్లై చేసుకోవడానికి అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ కింద ఛాన్సెస్ ఇచ్చారండి ఇక వీళ్ళు వచ్చేసి కంప్లీట్గా ఈమెయిల్లోనే మీ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నింటినీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం కదా ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు పంపించాల్సి ఉంటుంది అలాంగ్ విత్ అప్లికేషన్ వీటిని మీరు hqapprenticeship@isro.gov.in ఈ ఈమెయిల్ ఐడికి మీరు పంపించాల్సి వస్తుందండి ఈ ఈమెయిల్ ఐడికి అది కూడా మీరు సబ్జెక్ట్లో అప్రెంటిషిప్ ఫర్ అబవ్ మెన్షన్డ్ అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ అనేది కంపల్సరీ మీరు రాయాలి ఏం రాయాలంటే అప్లికేషన్ ఫర్ అబవ్ మెన్షన్డ్ అప్రెంటిషిప్ కేటగిరీ ఈ సబ్జెక్ట్ ఉంటేనే మీ అప్లికేషన్ ఫామ్ని తీసుకుంటారండి ఒకవేళ ఈ సబ్జెక్ట్ కింద మీరు మెన్షన్ చేయకుండా నార్మల్గా పంపించారనుకోండి మీది స్పామ్లోకి వెళ్ళిపోతుంది అది కూడా మీరు 22/7/2021 లోపల పంపించాలి ఇది లాస్ట్ డేట్ ఇచ్చారు కాబట్టి దీనిని మీరు కన్సిడర్ చేయొద్దు 21/7/2021గానే పెట్టుకోండి ఒక రోజు ముందులే మీరు కంపల్సరిగా వాటిని పంపించే విధంగా ప్లాన్ చేసుకోండి పంపించాల్సిన ఫామ్స్ ఏమిటి అనగా అప్లికేషన్ ఫామ్ 10th క్లాస్ మార్క్షీట్స్ ఇంటర్ మార్క్షీట్స్ డిగ్రీ అండ్ డిప్లొమా సెమిస్టర్ వైజ్ మార్క్స్ మెమోస్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది డిగ్రీ అండ్ డిప్లొమా ప్రొవిజనల్ సర్టిఫికేషన్ కూడా కంపల్సరీగా మీరు అటాచ్ చేయాలి దీంతోపాటుగా మీ నాట్స్ ఎన్రోల్మెంట్ నెంబర్ని అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఈ అప్రెంటిషిప్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అవుతారో వారికి ఈమెయిల్ ద్వారా మాత్రమే కమ్యూనికేషన్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఈమెయిల్ ఐడిని 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఫిల్ చేయండి రాంగ్ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి ఇచ్చి మీరు సెలెక్ట్ అయినాక కానీ మీకు ఈమెయిల్ రాకపోతే దానికి ఇస్రో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ కాదు ఒకవేళ మీరు ముందుగా చెక్ చేసుకుంటే స్పామ్ అండ్ బల్క్ మెయిల్ ఏమైనా మీ మెయిల్ ఉందో లేదో ఓకే దాంతోపాటుగా ఈ hqapprenticeship@isro.gov.in ఉంది కదా ఈమెయిల్ ఐడిని మీరు స్పామ్లోకి వెళ్ళకోకుండా మీరు జాగ్రత్త పడండి ఇక అప్రెంటిషిప్ ప్రోగ్రామ్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నవారో ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ గమనిస్తే మీరు మొట్టమొదటి మీరు mhrd.nats.gov.in అనగా మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ దీనిలో మీరు కంపల్సరీగా ఎన్రోల్ కావాల్సి ఉంటుంది ఈ నాట్స్ ప్రోగ్రామ్ గురించి నాట్స్ పోర్టల్లో మీరు ఏ విధంగా ఎన్రోల్ కావాలి అనే దాని గురించి నేను ఆల్రెడీ ఇదివరకు ఒక వీడియో చేశానండి ఆ వీడియోని ఇక్కడ ఐ కార్డులో కానీ లేదా ఈ వీడియో యొక్క ఎండ్ కార్డులో కానీ పెడతాను అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా అప్లై చేసుకోవాలి నాట్స్లో మీరు ఏ విధంగా ఎన్రోల్ కావాలి అనేది ఎన్రోల్ నాట్స్లో ఎన్రోల్ అయిన వారికి మాత్రమే అప్రెంటిషిప్ ట్రైనింగ్కి ఛాన్సెస్ ఉంటుంది ఈ ఎన్రోల్మెంట్ అయిన తర్వాత మీకు ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది మీ ఈమెయిల్ ఐడికి పంపిస్తారండి ఓకే ఒక క్యాండిడేట్స్ ఒక్కసారి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్రెంటిషిప్ ప్రోగ్రామ్కి ఒక్కసారి మాత్రమే మీరు అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉంటుందండి ఓకే ఇది అప్లై చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే mhrd.nats.gov.inలో మీరు మిమ్మల్ని ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ ఎన్రోల్మెంట్ అయిన తర్వాత
అప్లికేషన్ ఫామ్ ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. ఆ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దానిని అలాంగ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ను స్కాన్ చేసి ఈ ఈమెయిల్ ఐడి ఇచ్చాం కదా hq apprentice@isro.go.in దీనికి మీరు కంపల్సరిగా స్కాన్ చేసిన అప్లోడ్స్ డాక్యుమెంట్స్ ను పెట్టి పంపించాల్సి ఉంటుంది. నాన్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే నాట్స్ లో రిజిస్టర్ కాలేదో వారికి మాత్రం ఛాన్స్ లేదండి. క్లియర్ గా చెప్తున్నారు, నాట్స్ లో ఎవరైతే ఎన్రోల్ అవుతారో వారికి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. ఇక ఈ అప్రెంటిషిప్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవాలనుకున్న వారు ఏ ఏ సంవత్సరాలు చదివిన వారు ఎలిజిబిలిటీ అనగా 2018, 2019, 2020, 2021 ఈ సంవత్సరాలలో, ఈ 4 సంవత్సరాలలో అనగా దీన్ని కన్సిడర్ 3 సంవత్సరాల కింద కన్సిడర్ చేస్తామండి. ఈ 3 సంవత్సరాలలో ఎవరైతే పాస్ అయి ఉంటారో అనగా వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్ పైన ఏ డేట్ అయితే ఉంటుందో పాసింగ్ డేట్ ఆ డేట్ని కన్సిడర్ చేసుకొని 3 సంవత్సరాలకు మించకుండా ఉండాలండి. ఓకే, మంత్ మరియు ఇయర్ని చెక్ చేసుకోండి. మీ డిగ్రీ సర్టిఫికేట్లో ఏ డేట్ అయితే మెన్షన్ చేశారో ఆ డేట్ నుంచి ఈ డేట్కి, ఈ రోజు డేట్కి అనగా 1/7/2021 ఎందుకంటే ఇది నోటిఫికేషన్ ఆ డేట్ను ఓపెన్ అయింది కాబట్టి 1/7/2021 కల్లా మీరు 3 సంవత్సరాలు మించకుండా ఉన్నట్లయితే మీరు ఎలిజిబిలిటీ అండి. డిగ్రీ అండ్ డిప్లొమా చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు 2018 కన్నా ముందుగా పాస్ అయి ఉంటే మీరు ఎలిజిబిలిటీ కాదు. క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, 2018 సంవత్సరం, 19 సంవత్సరం, 20, 21 ఈ 3 సంవత్సరాల గ్యాప్లో ఎవరైతే పాస్ అయి ఉంటారో వారికి మాత్రమే అప్రెంటిషిప్ కింద అప్లై చేసుకోవడానికి ఉంది. 2018 కన్నా ముందు ఎవరైనా పాస్ అయినా 2021లో నేను పాస్ అవుతుంది సార్ అక్టోబర్లో కానీ డిసెంబర్లో కానీ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నా వారికి మాత్రం ఛాన్స్ లేదండి. 1/7/2021 కల్లా మీరు మీ డిగ్రీని కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, కొన్ని ఇక్కడ కంపల్సరీగా మీరు చూసుకోవాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారండి, వీటి గురించి నేను జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు 1-2 సార్లుగా క్వాలిఫై ఎగ్జామినేషన్ చెక్ చేసుకోండి రెగ్యులర్ కండిషన్స్లో ఉన్నారా లేదా అని, వారికి మాత్రమే ఛాన్సెస్ ఉంది. ఇక అప్రెంటిషిప్ ఎవరైనా ఆల్రెడీ జాబ్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు. అప్రెంటిషిప్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగానే జరుగుతుంది. ట్రైనింగ్ అనేది 2 సంవత్సరం పాటు మాత్రమే మీకు ఇస్తారండి. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు 1 సంవత్సరం పాటు మాత్రమే ఉంటుంది, 1 సంవత్సరం తర్వాత మీరు టెర్మినేట్ అయిపోతారు ఆటోమేటిక్గా. మెడికల్లీ ఫిట్నెస్ ఉన్నవారు మాత్రం అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు కానీ ఫిల్ కాకపోతే మీ అప్లికేషన్ రిజెక్షన్ లిస్ట్లో పెడతారండి. అప్రెంటిషిప్ కింద ప్రోగ్రామ్లో ఎన్రోల్ అయిన వారికి పర్మనెంట్ జాబ్ కోసం క్లెయిమ్ చేసుకోవడానికి లేదండి, ఇది జస్ట్ అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ మాత్రమే. మీకు ఇది ఇండియన్ యూనివర్సిటీస్ మరియు స్టేట్ బోర్డ్స్ వాళ్ళకు ఉన్న కోర్స్ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీస్ లేదా స్టేట్ బోర్డ్స్ రికగ్నైజ్డ్ కాలేజీలో చదివిన వారికి మాత్రమే ఉంటుందండి. బీఈ బీటెక్ లేదా డిప్లొమా కోర్సెస్ ను కంప్లీట్ చేసిన వారికి మాత్రమే ఉంటుందండి ఇది అప్లై చేసుకోవడానికి. ఇండియన్ నేషనల్స్ మాత్రం అప్లై చేసుకోవడానికి ఉంది. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మాత్రమే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఏ కమ్యూనికేషన్ అయినా సరే ఈమెయిల్ ద్వారా మాత్రమే ఉంటుంది. ఏదైనా డిస్క్రిప్షన్స్ ఉన్నట్లయితే మీ నేమ్ కానీ, ఏజ్ కానీ, డిగ్రీ సర్టిఫికేట్స్లో కానీ, పాస్ డేట్లో కానీ, క్యాస్ట్లో కానీ, ఏ స్టేజ్లో అయినా సరే మీరు డిస్క్రిప్షన్ ఉందని తెలిస్తే మీ అప్లికేషన్ డిస్క్వాలిఫై చేస్తారు. ఓకే, షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం కాల్ చేస్తారండి. మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చిన వారు ఒరిజినల్తో పాటుగా ఒరిజినల్ కంపల్సరీ క్యారీ చేయాలని చెప్తున్నారండి. దాంతోపాటుగా సేఫ్ సైడ్గా 2-3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళండి. ఒకవేళ వారు ఏమైనా జిరాక్స్ కాపీస్ తీసుకున్నట్లయితే మీరు అప్పుడప్పుడు వెళ్ళి జిరాక్స్ కోసం వెయిట్ చేయకోకుండా ముందుగానే మీరు 2-3 సెట్స్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి. వాటిపైన సెల్ఫ్ అటెస్టెడ్ లేదా ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసియల్ నుంచి అటెస్టెడ్ చేపించుకొని వెళ్ళండి. ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కింద మీరు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ని, మార్క్షీట్స్ని, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన టెస్టిమోనియల్ అండ్ సర్టిఫికేట్స్ మొత్తాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఏదైనా ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ను మీరు క్లెయిమ్ చేస్తున్నట్లయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ను కూడా క్యారీ చేయాలి. వీటిలో ఏ సర్టిఫికేట్ లేకపోయినా సరే అప్పటికి అక్కడే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళిన వారికి ఎటువంటి టీఏడిఏ బెనిఫిట్స్ ఇవ్వరండి. అప్లికేషన్ ఫామ్ ఒకసారి గమనిస్తే ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి, అప్లికేషన్ ఫర్ ద అప్రెంటిషిప్ అని. ఇందులో మీరు ఏ గ్రేడ్కు అప్లై చేస్తారో ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మీ రీసెంట్ ఫోటో మీరు అఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ రీసెంట్ ఫోటో అంటే ఎప్పుడుదో 6 మంత్స్, 8 మంత్స్ తీసుకోవద్దు. అట్లీస్ట్ 4-3 మంత్స్ బ్యాక్ ఉన్నది మాత్రమే, 4 మంత్స్ బ్యాక్ కానీ, 3 మంత్స్ బ్యాక్ కానీ దిగిన ఫోటోలు మాత్రమే అటాచ్ చేయండి. ఇక్కడ మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, ఈ రోజుకి ఎంత ఏజ్ ఉంది అని క్లియర్గా మెన్షన్ చేయండి. మీ నేషనాలిటీ, మీ ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్, మీ టెలిఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కంపల్సరిగా ఇవ్వండి. ఈమెయిల్ ఐడిని మెన్షన్ చేయండి కంపల్సరిగా. ఓకే, టెలిఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి ఫర్దర్గా మీకు కమ్యూనికేషన్ చేయడానికి. మీరు ఏ క్యాస్ట్కి సంబంధించినారో ఆ క్యాస్ట్ కేటగిరీ మెన్షన్ చేయండి. నాట్స్లో కంపల్సరీ ఎన్రోల్ కావాలని చెప్పాం కదా, ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఎన్రోల్మెంట్ నెంబర్ మీకు అక్కడ నాట్స్లో ఎన్రోల్ అయిన తర్వాతనే వస్తుందండి, ఎన్రోల్మెంట్ కాకపోతే మీకు ఛాన్స్ లేదు.
ఎన్రోల్మెంట్ నెంబర్ మరియు ఏ డేట్ న ఎన్రోల్ అయ్యారు అనేది కూడా ఇక్కడ డేట్ మెన్షన్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు అనగా డిప్లొమా లేదా బీటెక్ వరకు ఏవైతే చేశారు, ఎక్కడెక్కడ చదివారు, వాటి గురించి క్లియర్ గా మీ ఏ బోర్డు కింద చేశారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంది, ఎంత పర్సంటేజ్, అవన్నీ మెన్షన్ చేయండి. మీకు ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వర్క్ ఎక్స్పీరియన్స్ ఏ ఆర్గనైజేషన్ చేశారు, ఏ పోస్ట్లో చేశారు, ఎన్ని రోజులు చేశారు, ఎంత పేదాన్ని తీసుకున్నారు, నేషన్ ఆఫ్ వర్కింగ్ ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు ఫ్రెషర్స్ అయితే ఇవేమి మెన్షన్ చేయొద్దు. ఓకే, ఇక మీకు ఆల్రెడీ గవర్నమెంట్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూలు కానీ వెళ్ళినట్లయితే, ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసి అక్కడికి వెళ్ళినట్లయితే ఏ ఎంతవరకు వెళ్ళారు, డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఏంటి, డేట్ ఆఫ్ టెస్ట్ ఏంటి, రిజల్ట్ ఏంటి అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి వాటి గురించి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీ ప్లేస్ డేట్ రాసి మీ సిగ్నేచర్ చేసేసి పంపించండి. ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా కంపల్సరీగా ఇక్కడ మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నింటినీ అటాచ్ చేసి పంపండి. ఓకే ఫ్రెండ్స్, అవి ఏంటంటే మళ్ళీ ఒకసారి క్లియర్ చెప్తున్నాను, 10th క్లాస్ మార్క్స్ మేమో, ఇంటర్ మార్క్స్ మేమో, డిగ్రీ అండ్ డిప్లొమాకు సంబంధించిన సెమిస్టర్ వైజ్ మెమోస్ ఉంటే సెమిస్టర్ వైజ్ మెమోస్, లేదా ఇయర్ వైజ్ మెమోస్ ఉంటే ఇయర్ వైజ్ మెమోస్ పెట్టండి. డిగ్రీ లేదా డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదా కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది వస్తుంది, వాటిని కంపల్సరీగా పెట్టాలి. మీ నాట్స్ ఎన్రోల్మెంట్ నెంబర్ను అప్లికేషన్ ఫామ్లో ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ నాట్స్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ కూడా వస్తుందని అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత దాన్ని కూడా మీకు డౌన్లోడ్ చేసుకుని ఉన్నట్లయితే దాన్ని కూడా అటాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీ లేటెస్ట్ ఫోటోగ్రాఫీ ఫ్రెండ్ ఫిల్ చేయండి, అటాచ్ చేయండి. మీరు పంపించాల్సిన ఈమెయిల్ ఐడి మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను అండి, HQApprentice@isro.go.in. ఈ ఈమెయిల్ ఐడిని మీరు సబ్జెక్ట్లో రాయాల్సిన సబ్జెక్ట్ని ఏ డేట్ పంపించాలి అనేది క్లియర్గా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అక్కడ నుంచి మీరు జస్ట్ కాపీ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ను ఇంతవరకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.